నిజామాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్ అర్బన్ తో పాటు ఆర్మూర్లోను బీఆర్ఎస్ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం విజయ రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ ఎట్లా ఉంది విజయాన్ని ఎట్లా చూస్తారు? ఈ విజయము ఆర్మూరు ప్రజల ఒక ఆశీర్వాదము. ఒక దుర్మార్గుడు 87 పల్లెలను చెరబట్టి బానిసత్వంలోకి తీసుకుపోతుంటే నా ప్రజల కళ్ళల్లో భయాన్ని బానిసత్వాన్ని తరిమి నా ప్రజలకు ఈ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది. రెండోది, ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ గెలిచిన చీటు తక్కువనే కావచ్చు, కానీ మళ్ళీ 5 ఏళ్ల లోపల తిరిగి పునర్జీవం చేసుకొని పునరుద్ధరణ చేసుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసి ఈ రాష్ట్రాన్ని ప్రజలకే ఆర్మూరు ప్రజలకు ఆర్మూరు కష్టజీవులకు అందరికి నన్ను ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఆర్మూరు నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. తన విజయం ఆర్మూరు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్తున్నారు. ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది ఆర్మూరు ప్రజలకని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశరణ్ తో బాలకుమార్ ఎన్టీవీ నిజామాబాద్ నుంచి.